బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల సమయంలో శుభములు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము అన్ని నామముల కన్నా పై నామము అనేటువంటి అంశం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 11 వచనాల్లో మీరు చూస్తే, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లును క్రిందన వచనాల్లో చూడండి. ప్రతివాని నాలుకయు ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహింపబడెను అనేటువంటి మాట చూస్తారు. మన యేసయ్య నామము అన్ని నామముల కన్నా పైనామమంట. ఆయన నామములో స్వస్థత, ఆయన నామములో విడుదల, ఆయన నామములో విజయము అని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసు అనే పేరుకి రక్షకుడు అని అర్థం. ఎటువంటి రక్షకుడు అంటే అన్ని పరిస్థితుల నుంచి మనల్ని రక్షించడానికి ఆయన సమర్థుడు అనేటువంటి మాట. మనకు తెలుసు ఈ విషయాలన్నీ, కానీ అనేక సందర్భాల్లో మన పరిస్థితులకు వాటిని అప్లై చేయడం మనకి రాదు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో మీరు చూస్తే, పేతురు యోహాను గుడి మెట్లెక్కి వెళ్ళుచు ఉన్నారు. శృంగారం అనే దేవాలయం దగ్గర వాళ్ళు పగలు 3 గంటల వేళ ప్రార్థనా సమయము అని రాయబడి ఉంది. పగలు 3 గంటలు ప్రార్థనా సమయమున వారు గుడిమెట్లెక్కి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక భిక్షమెత్తుకునేవాడు ఉన్నాడు, అడుక్కునేవాడు ఉన్నాడు. అక్కడ అతనికి కాళ్ళు పనిచేయడం లేదు. అతను ఎవరైనా మోసుకొచ్చి ఆ దేవాలయం దగ్గర పెడితే వాడు అక్కడ భిక్షం అడుక్కుంటూ ఉంటాడు, తర్వాత వాడిని మోసుకొని పోవాలి. అటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. పేతురు యోహాను రావడం చూసినప్పుడు వీళ్ళు ఏదైనా సహాయం చేస్తారు, వీళ్ళు ఏదైనా వెండి బంగారాలు లేదంటే నాణేలు ఏదైనా వాడికి వేస్తారు అనే ఉద్దేశంతో వాడు చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అంటున్నారు, మా దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవు, కానీ మా దగ్గర కలిగి ఉన్నది ఒకే ఒకటి, అది యేసు నామము అంటున్నారు. చూడండి, అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతున్నాను, 4వ వచనం నుంచి చూడండి. పేతురు యోహానును వారిని తేరుచూచి మా తట్టు చూడమనిరి. వాడు, వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి అందు లక్ష్యం ఉంచాను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తాను. వెంటనే వాని పాదములను చీలమండలములను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలచి నడిచెను, నడుచుచు గెంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. హల్లెలూయా. భిక్షం ఏమన్నా వేస్తాడు, ఏదన్నా ఒక వెండి నాణెం వేస్తాడు, ఏదైనా వేస్తాడు అని చూస్తున్నప్పుడు పేతురు ఏమన్నాడంటే, మా దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవు, కానీ నజరేయుడైన యేసు నామంలో పైకి లే అని చెప్పి కుడి చేయి పట్టుకుని వాడిని పైకి లేపినప్పుడు వాడు చీలమండలములు బలం పొందుకుని, ఆ చీలమండలాలను ముట్టుకోలేదు, కాలును ముట్టుకోలేదు, ఏమి ఏ విధమైనటువంటి స్పర్శ లేదు. ఓన్లీ తన కుడి చేతిని పట్టుకుని పైకి లేవనెత్తుతూ ఒకే ఒక్క మాటను అప్లై చేశాడు అక్కడ, అంతే. నజరేయుడైన యేసు నామంలో పైకి లే అని చెప్పినప్పుడు వాడి దిగ్గున లేచి నడుస్తూ వాడు దేవాలయంలోనికి ప్రవేశించి అక్కడ దేవుని స్తుతిస్తూ గెంతులు వేయడం చూశారట అనేక మంది. ఆ వ్యక్తిని చూసినప్పుడు, వీడు అక్కడ భిక్ష అడుక్కునేవాడే కదా, ఇక్కడ ఇలా గెంతులు వేస్తున్నాడు, వీడికి కాళ్ళు లేవు కదా, ఎలా వచ్చాయి కాళ్ళని, ఒక అక్కడంతా ఒక అలజడి జరిగింది. వాళ్ళందరూ పేతురు యోహాను వైపు తేరుచూసి ఏదో ఒక మహత్కార్యం జరిగినట్లు, ఏదో ఒక అద్భుతం జరిగినట్లు వాళ్ళు గ్రహించి, ఏదో వండర్ జరిగినట్లు గ్రహించి వాళ్ళందరూ పేతురు యోహాను వైపు చూస్తూ ఉన్నప్పుడు పేతురు యోహాను ఏమంటున్నారో చూడండి. 12వ వచనంలో పేతురు దీన్ని చూసి ప్రజలతో ఇట్లా నేను, ఇజ్రాయేలీయులారా, మీరు విని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరుచుచుచున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు, అనగా మన పితృల దేవుడు, తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించి తిరిగి పిలాతు ఆయనను విడుదల చేటుకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించిరి. ఈ మాటలన్నీ కూడా ఒక మెసేజ్ లాగా చెప్పేస్తున్నాడు అక్కడ పేతురు. ఏం జరిగిందో, అసలు వెనక ఏమని చరిత్ర ఉందో, యేసయ్య ఎలా వచ్చారో, ఆయన నామమునకు ఆయనకు దేవుడు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో, ఆయనని ప్రజలు ఎలా తృణీకరించారో, పిలాతు ఏమని అడిగాడో, ఇవన్నీ కూడా సువార్త అక్కడ ప్రకటించేస్తున్నారు వాళ్ళు.
సువార్త ప్రకటించిన తరువాత 16వ వచనం చూడండి. ఆయన ఏమంటున్నాడు? ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనిని ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. హల్లెలూయా. ఆయన నామమే, ఆయన నామమే, ఆయన నామమే అంటున్నాడు అక్కడ. వేరే ఏమీ కాదు, యేసయ్య నామము ఎంత గొప్ప నామము అని వాళ్ళు అక్కడ ప్రూవ్ చేసి చూపించారు. ప్రేమన దేవుని బిడ్డలారా, అన్ని నామముల కన్నా పైనామము మన యేసయ్య నామము. మరి యేసయ్య నామము పేరట మనం ఏది అడిగినను అది మీకు అనుగ్రహించబడుతుందని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మనం చూస్తాం యోహాను సువార్త 16:23లో, మీరు తండ్రిని నా పేరిట ఏది అడిగినా అది నీకు అనుగ్రహించునని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాననే మాట ఉంటుంది. ఫిలిప్పి 4:19లో కూడా, కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తునందు మహిమలో ప్రతి అవసరము ఆయన నామం పేరట మనం అడిగినప్పుడు ప్రతి అవసరము క్రీస్తునందు తన మహిమలో మనకి తీరుస్తారంట. మరి ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ మీకు ఏమైనా ఉన్నాయా? చాలా సంవత్సరాల క్రితం, ఒక 10-12 సంవత్సరాల క్రితం పరిచర్యలో ఉన్నప్పుడే ఒక అబ్బాయిని నా దగ్గరికి ప్రార్థన కోసం తీసుకొచ్చారు. అది అర్ధరాత్రి సమయం. అబ్బాయికి 20 ఏళ్ళు ఉంటాయి. అది అంటే మిడ్ నైట్ దాటిపోయిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చి, అంటే మాకు క్రింద నుంచి 3 ఫ్లోర్ల హౌస్ అయితే క్రిందను కూడా గేట్ లాక్ చేసి ఉంటుంది. అక్కడ నుంచి వాళ్ళు పైకి రావడానికి లేదు, అక్కడే కూర్చొని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, అంటే ఎవరైనా వచ్చి తలుపులు తీస్తారా అని. మొత్తానికి వాళ్ళు ఫోన్ చేశారు, నేను మేమంతా తలుపులు తీసాము, బయటికి వచ్చినప్పుడు ఈ అర్ధరాత్రి మా ఇంటికి ఎందుకు వచ్చారు అని అడిగినప్పుడు అతడు విపరీతమైన నొప్పితో అల్లాడిపోతున్నాడు అబ్బాయి. నేను చెప్పాను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళొచ్చు కదా, ఇలా అర్ధరాత్రి ఇలా రావడం ఏం బాగలేదు అని చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, లేదు లేదు, మాకు దేవుని మీద చాలా నమ్మకం ఉంది, ప్రార్థన కావాలి, ఇలా చాలాసార్లు హాస్పిటల్ తీసుకుని వెళుతున్నాం, చాలాసార్లు నొప్పితో బాధపడుతున్నాడు, ఇప్పుడు ఇంకా సివియర్గా అయిపోయింది, మాకు అర్థం కావట్లేదని చెప్పి వాళ్ళు అక్కడ తీసుకొచ్చినప్పుడు ఆ రాత్రి ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఒకటి భయం వేస్తుంది, ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు ఈ అబ్బాయికి ఏమవుతుంది, ఈ అర్ధరాత్రి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి కానీ ఈ మూఢనమ్మకం ఏంటి, ఈ మూఢభక్తి ఏంటి అని వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఈ హడావుడు ఏంటని చెప్పి చాలా భయం వేసింది. అసలు అబ్బాయికి ప్రార్థన చేస్తున్నాను కానీ మెలికలు తిరిగిపోతున్నాడు, చాలా భయం వేసింది. నేను ఇంకా ఆ రాత్రి నా నోరు తడి ఆరిపోతుంది, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, నేను ఇక నాకు ఏం చేయాలో తెలియలేదు. నేను చెప్పాను దేవునికి, దేవా వీళ్ళేమో విశ్వాసంతో ఇక్కడ తీసుకొచ్చేశారు, అంటే అప్పటికి క్రింద ఫ్లోర్లో చర్చ జరిగేది, పైన మేము ఉండేవాళ్ళం కాబట్టి అక్కడికి అది మందిరం అన్నట్టుగా అక్కడ తీసుకొచ్చేశారు వాళ్ళు. నాకు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు కాబట్టి నేను ఒకే ఒకటి నా నోట్లో నుంచి ఒకే మాట నేను పలకగలను, అంతకు మించి నేను ఇంక ఎక్కువ ప్రార్థన చేయలేను, నీవే అద్భుతం చేయాలని చెప్పి నేను ఒక 1/2 అవర్ నేను వేరే ఏ మాట మాట్లాడకుండా ఇంకా యేసయ్య నామాన్నే నేను తలుస్తూ, యేసయ్య నామంలో స్వస్థత, యేసయ్య యేసయ్య యేసయ్య, నీ నామంలో విడుదల, యేసయ్య యేసయ్య, ఇంతే చెప్పాను నేను. వేరే ప్రార్థన లేదు, ఏమీ అడగట్లేదు దేవుణ్ణి, ఇంకా ఏమీ వేడుకోవట్లేదు, ఇది అది అని చెప్పట్లేదు, నేను ఇంకేం చెప్పట్లా, ఏసయ్య అనే పదం తప్ప నేను ఏమీ చెప్పలేదు. నేను ఎంత ప్రార్థన చేసినా జరగలేదు 1-2 గంటల నుంచి. నేను ఒకే ఒక్క పదము పలుకుతాను, ఇంకా నాకు అంతకుమించి ఓపిక లేదని నేను ఏసయ్య అనే పదం పలికినప్పుడు చాలా నొప్పి ఇంకా అధికమైపోయింది అబ్బాయికి. ఆ పొట్ట మీద పట్టుకుని ఎక్కడ పెయిన్ వస్తుందో అక్కడ పట్టుకొని నేను ప్రార్థన చేసినప్పుడు, అర్జెంటుగా అబ్బాయికి బాత్రూమ్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చాలా పెద్ద స్టోన్ తను యూరినేషన్ చేసినప్పుడు బయటకు వచ్చేసింది. అది చాలా కష్టమైనటువంటి ప్రొసీజర్ మగపిల్లలకి అలా రావడం అనేది. అది మెడిసిన్ వాడితే వస్తుందేమో నాకు తెలియదు కానీ అబ్బాయికి అంత పెద్ద హీలింగ్ అయింది ఆ రాత్రి. చాలాసార్లు సివియర్గా బాధపడుతూ ఉన్నాడంట, అనేక సార్లు వాళ్ళు మందులు వాడుతూ ఉన్నారు కానీ మరి వాళ్ళకి సమస్య అర్థమైందో లేదో, మరి ఎందుకు తీసుకొచ్చారో నాకు తెలియదు కానీ అవి వచ్చేటప్పుడు అబ్బాయిని మెట్ల మించి మోసుకు రావాల్సి వచ్చింది, అంత పెయిన్ వచ్చింది. వెళ్ళేటప్పుడు అబ్బాయే కార్ డ్రైవ్ చేసుకుని వాళ్ళ అమ్మని నాన్న ఎక్కించుకుని వెళ్ళిపోయాడండి. అద్భుతమైన స్వస్థత అక్కడ జరిగింది. అది జరిగిన తర్వాత చాలా ఒక ధైర్యం వచ్చింది, ఎందుకంటే 12 ఏళ్ల క్రితం సేవలో కూడా ఇంకా చిన్నదాన్నే, ఎక్స్పీరియన్స్లో కూడా చిన్నదాన్నే, నేను నాకు వచ్చిన అనుభవాలు కూడా చిన్నవే ఆ సమయంలో. తర్వాత చాలా అనుభవాలు సేవలో మేము చూసాము. ఆ సమయంలో కేవలం యేసు నామంలో ఉన్న శక్తి గ్రహించడానికి, సంఘమంతా మరొకసారి ఒక గొప్ప సాక్ష్యము వినడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ అబ్బాయి పేరు భరత్. ఆ తర్వాత వాళ్ళు విశ్వాసులుగా కొనసాగుతూ ఉన్నారు సంఘంలో. ఆ తర్వాత వేరే ప్లేస్కి వెళ్ళిపోయారు వాళ్ళు.
అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇది అంటే సజీవంగా జరిగినటువంటి సాక్ష్యాలు స్థలములో ఉన్నాయి కాబట్టి ఇది ఒకటే కాదు అనేకమైనవి మనం చూస్తూ ఉంటాం ఎందుకు మనం ఏం ప్రార్థన చేసినా ఆకర్లో యేసు నామము పేరట సమర్పిస్తున్నాము తండ్రి అనే పదం మనం చేయకుండా ప్రార్థన ముగించబడదు కదా మరి ఎంత గొప్ప దేవుడు మనకున్నాడో చూడండి అది ఆర్థిక సమస్య అయినా శారీరక సమస్య అయినా మానసిక ఒత్తిడి అయినా అంటే ఏదో అన్యులేదో ఒక పుస్తకం మీద ఒకే నామాన్ని 100 సార్లు 1000 సార్లు రాసినట్లు అలా చేయకండి విశ్వాసముతో ఆయన నామములో ఉన్న శక్తిని ఉచ్చరిస్తూ ఆయన నామము ఎంత గొప్ప నామమో ఆయన నామము ఏమేమి చేయగలదో ఆయన నామములో ఉన్న పవర్ ఎటువంటిదో గ్రహించి ఆ పదాన్ని నోటిలో నుంచి నీవు ఉచ్చరించినప్పుడు ఆయన నామములో ఉన్న శక్తి రిలీజ్ అవుతుంది అంతే తప్ప ఏదో అనమన్నారు కదా అని ఏదో రాసినట్లు 100 సార్లు 1000 సార్లు 1000 సార్లు పుస్తకాల్లో ఆ పదం రాసినట్లు అలా మూఢభక్తితో తీసుకోకండి ఆయన నామములో ఉన్న పవర్ని మనము విశ్వాస సహితమైనటువంటి ప్రార్థనతో జోడించి ఆ పదాన్ని నీవు ఉచ్చరించినప్పుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి కాబట్టి ఇటువంటి గొప్ప నామము మనకి దేవుడు అనుగ్రహించాడు ఆయన నామం ఇజ్రాయేలీయులలో గొప్పదంట యూదాలో ఆయన ప్రసిద్ధుడంట అని నామముల కన్నా పైనామం ఆయన నామము ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన నేర్చుకోండి మీరు కొద్ది నిమిషాలు మోకరించి ప్రభు యొక్క నామాన్ని ఉచ్చరించుట ద్వారా విశ్వాసముతో పలుకుట ద్వారా గొప్ప కార్యాలు మీ జీవితంలో జరగడం ప్రారంభిస్తాయి ఇట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించునుగాక ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక ఆమేన్ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన తండ్రి మహోన్నతుడైన దేవా నీకు వందనాలయ్యా ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క నామం యొక్క శక్తిని మేము మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ఆ కుంటివాడు దిగ్గున ఏలలేచాడో ప్రభువ అలా ప్రతి సమస్యలో నుంచి బిడ్డలు బయటికి అలా రావాలయ్యా అట్టి గొప్ప నామముతో మరొకసారి వినుచున్న బిడ్డలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను దీవించండి ఆశీర్వదించండి ఈ దిన దీవెనలతో నింపండి దిన ఆశీర్వాదాలతో నింపండి నాయనా నీ మేళ్ళు ఉపకారాలు వారి జీవితంలోనికి రానియండి అయ్యా ప్రవాహము వలె రానియండి ప్రభువ అడ్డుతున్న ప్రతి ఆటంకాన్ని యేసు నామాన్ని ఉచ్చరించి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను నేను ప్రతి విధమైన కీడు చెడు ఆయా గృహాలలో నుంచి బయటికి పారిపోవునుగాక ఈ మాటలు నాయన వారి వినికిడిలో దీవెనకరంగా మార్చబడునుగాక ఆత్మకార్యాలు జరిగించమని ఈ దినమంతా వారిని దీవెనతో నింపి వారి రాకపోకల్లో ప్రయాణాలలో ఈ దిన దీవెనలతో వారిని నింపి నడిపించమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యూ అందరూ చప్పట్లు కొడుతూ అందరూ చప్పట్లు కొట్టాలి వెనుకున్న వారందరూ కూడా ఉజ్జీవం చివరి వరకు రావాలి
ఆశీర్వదించు.